నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే 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 తనుష్క గారు ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి అత్యంత అద్భుతంగా మనం జరుపుకునేటటువంటి వేడుక లింగ రూపంలో స్వామి భూమి మీద ఆవిర్భవించినటువంటి రోజు శివ పార్వతుల కళ్యాణాన్ని చాలా చాలా విశేషంగా ఆ రోజు చేస్తారు మహాశివరాత్రి నాడు అలాగే నిశీది కాలంలో స్వామికి లు చేయటం అసలు అద్భుతంగా ఉంటుంది శివరాత్రి పండుగ ఎప్పుడప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం వైదికంగా ఇలాగే చేసుకోవాలి చాలా మంది అయితే సెకండ్ షోక్ సినిమాలకు వెళ్ళటము ఏదో పేకాట్లు ఆడుకోవటం అది కాదు శివరాత్రి చేసుకోవడం అంటే శివనామ స్మరణలో ఉంటాం శివరాత్రి చెప్పండి మేడం శివరాత్రి మీరైతే ఎలా చేసుకుంటారు తమిళనాట ఎలా జరుగుతుంది శివరాత్రి మేము ఎలా చేసుకోవాలి తప్పకుండా అయితే చాలా మంది ఏంటంటే ఆ టైమింగ్ లో శివుడికి అభిషేకము తర్వాత అంటే శివుడికి పార్వతికి కళ్యాణం చేయించేది నెక్స్ట్ ఏంటంటే రుద్రాభిషేకం చేస్తారు అవి కాకుండా ఏంటంటే ఆ శివుడికి అంటే జనరల్ గా చూడండి మనకు పూర్వ జన్మంలో లేదు ఈ జన్మంలో చేసిన పాపాలు ఏ పాపం ఉన్నా తొలిగిపోతుంది శివుడికి అభిషేకం చేస్తానే మన పాపం తొలిగిపోతుంది అంటే మనం చెప్తాం తమిళ్లో అంటే అంటే వచ్చి కాతల్ పడైతల్ అడితల్ అంటారు అంటే బ్రహ్మ మనకు సృష్టి గురించి ఉండేది పడైతల్ కాతల్ అంటే విష్ణుమూర్తి కాపాడుతారు అడితల్ అంటే అసలు మన పాపాలు తొలగిచ్చేది శివుడు సో అలా ముగ్గురు గురించి చెప్పేట అసలు నిజంగా చెప్పాలంటే శివుడు దగ్గర ఏంది మన పొందుతాం ఒక్కసారి మొక్కినా కూడా మన పాపాలు తప్పకుండా తొలిగిపోతాది అంటే ఆయన జనరల్ గానే చెప్తాం విన్న వెంటనే ఇన్ సెకండ్ లో మనకు వచ్చి హెల్ప్ చేస్తాడు శివుడు అయితే కదా అయితే చాలా వరకు ఎందుకు ఎక్కువ మందులు శివుడిని పూజిస్తారంటే వెంటనే తను వల్ల అసలు మనకు మంచి ఫలితం పొందుతుంది అంటే ఆయనకి ఎట్లా ఉంటుంది అంటే చిన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు మసానంలో కూడా చూడండి ఎప్పుడు ఆయన ఉంటాడు తెలుసు కదా మసానం ఉంటాడు యాక్చువల్ గా చనిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది అక్కడికి వెళ్తుంది కదా ఆ వెళ్ళిన వెంటనే బాధపడుతుంది అంటే భయము బాధ కూడా పడుతుంది మన చుట్టూ ఇక్కడ ఎవరు లేదు కదా మన వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసామని చెప్పి సో ఆ భయానికి లేదా ఆ బాధకు అసలు అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన చూసుకుంటాడంట శివుడు నేను ఉన్నాను ఇక్కడ మీ గురించి అని ఎందుకంటే ఆయన చూడండి ఎప్పుడు ఆయనలో అసలు విభూతి పోసుకొని అసలు ఆ మట్టిలంతా అట్లానే ఉంటాడు కదా మసానంలోనే ఉంటాడు ఎక్కువ అంటే మన మీద ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది అంటే ఉంటుంది అందుకే వందే చెప్తాం కదా సో అందులో శివుడే ఎక్కువ సో అందులో మనం ఏందంటే భగవంతుడే కూడా పాపాలు చేస్తే అంటే అతి దోషం అంటే ఎవరైనా ప్రాణం తీస్తే కూడా శివుడిని పెట్టిదా అభిషేకం చేసి ఆ పాపం తొలగించుకుంటారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన రాముడు రాముడు కూడా చూడండి రావణాసురుడిని వధం చేసిన తర్వాత సో శివలింగం పెట్టి ఆయనకు అభిషేకం చేసి ఆయన కర్మ తొలగించుకోవడానికి చేస్తారు కదా రామేశ్వరంలో రామేశ్వరంలో కూడా అవే జరిగింది అయితే కూడా మనం చూసాము జనరల్ గా ఏమిటంటే అన్ని దేవతలు ఒకటే కానీ దేవుడే తప్పు చేసినా కూడా దానికి ఏదో ఒకటి మన సొల్యూషన్ వేదుకోవాలని దేవుడు కూడా చూపిస్తాడు మనకు అలానే పూర్వ జన్మంలో కానీ ఈ జన్మంలో కానీ లేకపోతే చాలా మందులు మేము ఎంతో బాధపడుతున్నాం చెప్తూ ఉంటారు చూడండి ఇలాంటి వాళ్ళకి మహాశివరాత్రి రోజు అంటే ఆయనకు అభిషేకం చేయవచ్చు లేదు ఆయన గురించి కొంచెం మనం ఏమిటంటే కొల్లిమల్లలో యాగాలు చేస్తాము చాలా స్పెషల్ గా ఉంటుంది మంచి పూజలు అందులో ఏమి పద్దెనిమిది సిద్ధర్లు అక్కడ పూజ చేసిన స్థలం అనమాట సిద్ధర్లు అంటే ఋషులు అంటే మన సిద్ధులు అంటారు తెలుగులో మేము సిద్ధర్లు అంటాం తమిళ సిద్ధర్లు అంటారు ఇప్పుడు ఒక్కొక్క సిద్ధరు అసలు అక్కడ ఏంటంటే శివుణ్ణి మొక్కిన స్థలం అనమాట అక్కడ పద్దెనిమిది సిద్ధులు అసలు పూజలు చేసి ఇప్పుడు కూడా అసలు చాలా పాతకాల శివలింగాలు ఉంటది అక్కడ సో ఇవన్నీ వీళ్ళు అంటే భూమి లోపల ఉంటుంది కొన్ని అవన్నీ తీసి పెట్టి అభిషేకాలు పూజలు అంతా జరిపిస్తున్నాము అవి కాకుండా ఏంటంటే హోమాలు కూడా అక్కడ చేస్తాము ఇట్లా కొన్ని అంటే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా యజ్ఞాలు అంతా చేపిస్తాము ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పి వాళ్ళు కొంచెం శత్రు భయం ఉండేవాళ్ళు అందరికీ కూడా మనం అక్కడ పూజలు చేపిస్తాము అసలు చాలా పవర్ఫుల్ గా ఉంటది అది కూడా మిడ్ నైట్ లో చేస్తాం అవును శిథకాలంలోనే అవును అది ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి కాబట్టి ఇంకా మిడ్ నైట్ లోనే ఉంటది మా పూజలు కూడా సో చాలా వరకు అలా చేసుకోవచ్చము లేదు ఇక్కడ కూడా ఎవరైనా కావాలంటే కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఎవరింట్లోనూ కూడా హోమాలు కావాలంటే కూడా శివరాత్రి రోజు కూడా చేపిస్తారు సో ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఎట్లాంటి సమస్యలు కాంటాక్ట్ ఇప్పుడు ఎక్కువ మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం అండి ఇప్పుడు దాకా మాకు హెల్త్ ఇష్యూస్ అసలు క్యూర్ అవ్వట్లేదు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాము అని చెప్పేవాళ్ళు చేసుకోవచ్చాము తర్వాత ప్రతి పనులు మాకు ఫెయిల్ అవుతుందండి అంటే ఇంట్లో పిల్లలకు పెళ్లి గురించి అనుకున్నా లేదా ఏదైనా ఒక హౌస్ కొనవాలని అనుకుంటా లేకపోతే బిజినెస్ ఏదైనా ప్లాన్ చేస్తామంటే కూడా ఏది సెట్ అవ్వట్లేదు అని చెప్తారు చూడండి అలాంటి వాళ్ళకి కూడా వశీకరణ పూజలు చేపిస్తాం సో కానీ ఏంటంటే ఇప్పుడు ధనం గురించి ఉన్న పూజ ఉంటది అంటే మనకు ఐశ్వర్యం గురించి చేపించే పూజలు ఉంటుంది రాజయోగం గురించి చేయించే పూజలు ఉంటుంది అవి కాకుండా మనకేమిందంటే ఇక్కడ మన చేపించే ప్రతి ఒక్క పూజకు ఎట్లా అంటే వాళ్ళకి సమస్యలు పెట్టి చేపిస్తాం వాళ్ళకి ఏం సమస్యలు అసలు ఉంది దాని గురించి అసలు ఫస్ట్ దాంట్లో నుంచి వాళ్ళు బయటపడితేనే వాళ్ళకి రెమెడీ అందింది అన్న విషయం తెలుస్తుంది ఇప్పుడు ఒకరికి అసలు ఆరోగ్యం బాగలేదు దాని గురించి అనేటప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలకు వెంటనే సొల్యూషన్ దొరికిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా అసలు బాగలేదు అని చెప్పే వాళ్ళకి ఏమిటంటే అంటే అక్కడ వచ్చి ధనం గురించి ధన వశీకరణ పూజలు చేపిస్తాం సో అది ఇంకా చాలా బాగా అవుతుంది మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎక్కువ మందులు ఒక నైంటీ పర్సెంట్ ఎక్కువ ఏంటంటే ఐశ్వర్యం అంటే వాళ్ళ ధన వశీకరణ పూజలు ఫాలో అయిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాకా సో అలా చేపిస్తాం మేము సో ఇంకా మనకి మనకేమిందంటే కొంతమంది అంటే థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వరకు కూడా అయిపోతుంది ఏజ్ అయ్యి పెళ్లి కాకుండా ఉండేవాళ్ళు అసలు అలాంటి వాళ్ళకి వివాహం గురించి వశీకరణం ఉంటుంది అనమాట అట్లా చేయిస్తాము సో థర్టీ ఫైవ్ ఒక అమ్మాయికి లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర రెమెడీ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక టెన్ డేస్ లో మ్యారేజ్ ఫిక్స్ అయింది ఆమె చూడడానికి బాగుంది మంచి జాబ్ ఉంది అన్ని మంచి పొజిషన్ లో అసలు అట్లా నమ్మలేం కదా అన్ని బాగుంది కానీ ఎందుకు పెళ్లి కాలేదు అంటే కొన్ని జాతక రీతిగా కొన్ని దోషాలు ఉంటది వివాహం గురించి ఉన్నది అన్ని బాగున్నా వివాహం సరిగా ఉండదు అంటే వివాహ స్థానం సరిగా ఉండదు జాతకంలో అంటే మన జాతకం చూడగానే అర్థమైపోతుంది మా వాళ్ళకి ఏం సమస్యలు ఉంది అసలు ఎందుకు వాళ్ళు ఇంత బాధపడుతున్నారు దానికి కరెక్టే ఫస్ట్ జాతకం తెలుసుకోవాలి తర్వాతనే ఆ రెమెడీ గురించి మనం వెళ్ళాలి ఎందుకంటే సమస్య ఏం తెలియకుండా ఎట్లా రెమెడీ ఇవ్వగలుగుతారా తప్పకుండా సమస్యలు ఏమి తెలుసుకున్న తర్వాత అది కూడా క్లయింట్ ఎవరు సమస్యలు చెప్పవద్దు మనమే చెప్పవచ్చు సో అలా మీ దగ్గరికి జాతకం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం నోరిప్పాల్సిన అవసరం అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళ ఏ సమస్యతో ఫోన్ చేశారనేది మీరే చెప్పారు నేనే చెప్తాను ఛాలెంజ్ ఛాలెంజ్ గా అసలు ఇప్పుడు దాకా మన క్లయింట్స్ మాట్లాడారు విన్నారు కదా వాళ్ళే చెప్పారు చూడండి అంతే తప్పకుండా చేయవచ్చు అయితే త్రి అనేది అత్యంత పవర్ఫుల్ డే కాబట్టి ఆ రోజు చేసుకునేది ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు అవును అవును చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే అది సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది మహాశివరాత్రి అసలు ఆ రాత్రి మేము ఎక్కువనే పూజలు రాత్రిలోనే మొదలు పెడతాం ఎందుకంటే వశీకరణ పూజలు కాబట్టి సో ఇంకా మహాశివరాత్రి అనేటప్పుడు తప్పకుండా రాత్రిలోనే ఉంటది ఆ పూజలు చాలా మంచిగా ఫలితం ఉంటుంది రైట్ అలాగే ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకునే ఇప్పుడు మీ దగ్గర పూజ చేయించుకున్నా ఇంట్లో కూడా వాళ్ళు ఏమైనా పూజలు చేస్తా చేసుకోవచ్చు చెప్తా చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఫస్ట్ గణపతి మంత్రము తర్వాత ఏంటంటే శివుడికి అభిషేకం చేయవల శివుడికి ఏంటంటే పంచామృతంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం చేసిన తర్వాత శివ గాయత్రి చదువుకోవచ్చు అవి కాకుండా ఏమి అంటే శివుడిది పదహారు నామాలు ఉంటుంది సో ఆ పదహారు నామాలు కూడా ఏం తినేది నేను చెప్తాను సో అట్లా కూడా ఫాలో అయ్యి ఏంటంటే ఆ పదహారు నామాలు చెప్పుకుంటూ ఏదైనా అంటే బిల్వ పత్రాలతో అర్చన చేస్తూ మంత్రం చదువుకున్న తర్వాత పదహారు అంటే మన తమిళ్లో కూడా చెప్తారు పదహారు ఐశ్వర్యం పొంది ఉండాలని చెప్తారు అంటే వీళ్ళు ఇక్కడ అష్ట ఐశ్వర్యం అంటాం కదా సో అది పదహారు ఐశ్వర్యాలు అనమాట జనరల్ గా సో అంత ఐశ్వర్యాలు పొంది ఉండగలుగుతారు ఆ పదహారు నామాలతో పూజ చేస్తే ఒకసారి చాలా కూడా చెప్పవచ్చు చెప్పండి వన్ మీట్ మా ఎందుకంటే మిస్టేక్ లేకుండా చెప్పాలి తప్పకుండా అందరూ తమిళ్ కూడా చెప్తారు పదహారు నామం అంటేనే అంత ఒక పవర్ఫుల్ అంటే పదహారు అంటేనే ప్రతి విషయం అన్ని అందులో వచ్చేస్తుంది అన్ని అష్ట ఐశ్వర్యం వస్తుందండి పదహారు ఉపచారాలతో మనం స్వామి పూజ చేస్తాం సో అట్లానే ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఆయనకు బిల్వ పత్రాలు అంటే మనం మామూలుగా గణపతి పూజతోనే మొదలు పెట్టాలి తర్వాత శివుడికి అభిషేకం ఉంటుంది శివుడికి పంచామృత అభిషేకం చేసిన తర్వాత తర్వాత ఆయనకు అసలు అంటు విభూతి బొట్టి పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మంత్రాలతో బిల్వ పత్రాలు అది తీసుకొని అర్చన చేయవచ్చు ఓకే ஓம் ஸ்ரீ வைத்தீஸ்வரா நம ஃபஸ்ட்டு மந்திரம் ஓம் ஸ்ரீ வைத்தீஸ்வரா நம ஓம் பிரகதீஸ்வராய நம ஓம் கபாலீஸ்வராய கபாளீஸ்வரா ஓம் வெல்லீஸ்வராய நம ஓம் மல்லீஸ்வராய ஓம் முனீஸ்வராய நம ஓம் விஸ்வேஸ்வராய நம ஓம் சரபேஸ்வராய ஓம் விஷ் விஷ்வ

ఇవి పదహారు అవును పదహారు నామాలు అయితే ఏంటంటే తమిళ్ మంత్రం ఉంటుంది ఇది తమిళ్లో లోదా మాక్సిమం చెప్తారు అంటే అంత మంచిది అనమాట వెళ్ళి అంటే వెళ్ళి అంటే శుక్రుడికి సంబంధించింది ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేట్ అయింది దాంట్లో ఉంటుంది అనమాట అయితే ఇది ఏంటంటే మనం ఈ మంత్రం అంటే నమ అనేటప్పుడే తను గొప్పగా చెప్పేది కదా సో ఇక్కడ మనకు ఆ మంత్రం అనేటప్పుడు ఏమైతుందంటే ఈ పదహారు నామాలతో ఆయనకు పూజించేటప్పుడు ఏమైతుందంటే మనకు అసలు ఇంట్లో ఉండే వాళ్ళు ఎందుకంటే కొందరు పూజలు హోమాలు జపాలు చేసుకోవడానికి వీళ్ళు కాకపోతే ఈ పదహారు నామాలు చాలా ఈజీగా ఉంటది అవి ఒక్కొక్క ఒక్కొక్క నామానికి ఇవ్వచ్చు కొంతమంది ఏంటంటే పదహారు కాయిన్స్ తో కూడా అర్చన చేసి దాన్ని తీసి మళ్ళీ సేఫ్ గా పెట్టి పూజ గదిలో పెట్టిన తర్వాత ఈ మంత్రం చదివేసి అంటే క్యాష్ బాక్స్ లో పెడతారు సో అది కూడా అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక బ్లెస్సింగ్స్ ఉంటది మనకు ఐశ్వర్యం వస్తే మంచిగా ఉంటామని ఆయన మీద చేసే నమ్మకంతో చేసేదనమాట ఓకే ఇలా చేసుకోవచ్చమ్మా ఎందుకంటే కుబేరుడు కూడా శివుని మొక్కిన తర్వాతనే మళ్ళీ అష్ట ఐశ్వర్యం తిరిగి వచ్చింది ఆయన అందుకని అంటే అలా కూడా చేసుకోవచ్చు ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వాలి సో నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చి నైట్ లో మనం చాలా బాగుంటది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం నమస్కారం